నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు డాక్టర్ మధుసూదన్ నామినేషన్. పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంపీ ఉలిందకొండ కంకర కార్మికులకు పనులు కల్పించి ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసు ముందు ధర్నా. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు 60% పదవులు ఇచ్చి ఇచ్చిన మాటను నిలుపుకున్నారన్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. నేడు కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్ సుందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బివై రామయ్య, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లకు ముందు ఏలూరులో బీసీ గర్జన పెట్టి వారు ఆ రోజున ఏదైతే చెప్పారో బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజున వారు పక్కా నిరూపించారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజ్యసభలో కూడా బీసీలకు 50% ఇచ్చి వారు సింహభాగా నిలబెట్టడం జరిగింది. అంటే రాజ్యసభలో టికెట్లు ఇవ్వాలని అంటే ఆ రోజులో చాలా పెద్దవారికి డబ్బు ఉన్న వారికి ఉండేటువంటిది. అలాంటిది ఈరోజు జగన్ అన్న బీసీలను కూడా రాజ్యసభకు పంపించడం జరిగింది. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా 25 మందిలో 17 మందికి బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు మన జగన్ అన్న బీసీల పక్షపాతి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షపాతని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వారు నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు అట్టడుగు హై స్థాయిలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే గతంలో అట్టడుగులో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా చేయనటువంటిది ఈరోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చి మమ్మల్ని పెద్ద స్థాయిలో బడుగు బలహీన వర్గాలని వారు ఉంచి ఈరోజు నిరూపించడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఇచ్చినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కానీ, అలాగే గవర్నర్ కోటా కానీ, ఎమ్మెల్యే కోటాలు కానీ దగ్గర దగ్గర 18 మందిలో ఈరోజు 14 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వటం జరిగింది. అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీని ఈ సందర్భంగా ప్రూవ్ చేయటం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి ఈరోజు ఆయన ఏమనేది కూడా ముఖ్యమంత్రి గారు నిరూపించుకోవడం జరిగిందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవడం చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మా నియోజకవర్గం తరపున ఆధ్వానికి సంబంధించినటువంటి మధుసూదన్ గారు గత కొన్నేళ్ళుగా పార్టీలో పనిచేసినాడు కాబట్టి ఆ పార్టీ పరంగా కష్టపడిన వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన పేరు ఖరారు చేసి మాకు చెప్పడం జరిగింది. ఏదో చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా కలుపుకొని పోయే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది కాబట్టి ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఈరోజు మెచ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా మా పార్టీ పరంగా ఈరోజు మా డాక్టర్ మధుసూదన్ గారు విద్యావంతుడు, ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మా ఆయన చేసిన సేవలకి గుర్తించినాడు అనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదన్నా బీసీ వర్గానికి చెందిన మనిషి కాబట్టి మిగతా ఎవరైనా కానీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకి ఇనామ్లెస్గా చేసేదానికి కృషి చేయాలని చెప్పేసి అందరూ అన్ని పార్టీలకు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల నియమావళి అతిక్రమించకూడదని డీఎస్పీ కేవీ మహేష్ కోరారు. రెచ్చగొట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇంతేకాకుండా ఒక సంవత్సరం వ్యవధిలో, ఇంచుమించు సంవత్సరం వ్యవధిలో మనం జనరల్ ఎలక్షన్స్ కూడా వెళ్ళబోతున్నాం. సో ప్రజలందరికీ మా కర్నూలు పోలీస్ ఎస్పీ గారి తరపున, సిద్ధార్థ కౌశల్ గారి తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే విద్వేషపూరిత వ్యాఖ్యలు కానీ లేదంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఇరు వర్గాల మధ్యన గొడవలు పెట్టే విధంగా కానీ ఎటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ అంటే వాట్సాప్లో, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండాలని కోరుతున్నామండి.
ఇంతకుముందు అలా చేసిన వాళ్ళని మా ర్యాడర్లో మేము ఎప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాము, మా పరిధిలోనే ఉన్నాయన్నీ. సో ఇప్పుడు మళ్ళీ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు కొత్తగా ఏమైనా చేసినా, ఇంతకుముందు వాటిని మళ్ళీ ట్యాగ్ చేయడం కానీ లేదంటే మళ్ళీ గుర్తు చేసినా ఖచ్చితంగా మేము పోలీసుల వాళ్ళు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం, కేఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ అవుతుందని తెలియజేసుకుంటున్నామండి. ఎక్కడ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు లేకుండా ప్రశాంతంగా మీ ఎజెండాలను మీరు చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూల్ని మీరు అతిక్రమించినా ఖచ్చితంగా మేము పోలీసు వారు చాలా టైట్ యాక్షన్ తీసుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లీగల్గా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఎందుకంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయాలని దెబ్బతీస్తాయి. అందులో అందుకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఏకీభవించాం. సో ఖచ్చితంగా మా పోలీసు వాళ్ళకి మీరు ఖచ్చితంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవుల్లో అట్టడుగు వర్గాలకు పదవులు కేటాయింపు జరిగిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గతంలో జరిగిన వివిధ రకాల ఎన్నికలలో కూడా అన్ని వర్గాలకు పదవులు దక్కాయని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గా వాడుకున్నారే తప్ప బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదని తెలిపారు. లోకేష్ చేస్తున్న పాదయాత్రకు స్పందన లేదని అన్నారు. నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేస్తారేమో అనుకున్నాడు ఈ పప్పుగాడు, ఈ లోకేష్ గాడు. ఈ పప్పుగాడు లోకేష్ గాడు అని నేను ఎందుకు సంబోధిస్తానంటే, మా ముఖ్యమంత్రి జగన్ అన్ని నీ వాడు వీడు అని చెప్పి సంబోధించి ఈ లోఫర్ గాడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఏ రోజు కూడా వారి అబ్బుని కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా వాడు వీడు అనే పదం వాడలే మా ముఖ్యమంత్రి జగన్ అన్న. ఈరోజు ఈకు వాడు వీడు అని వాడుతున్నాడు. కబాడ్దార్ లోకేష్, నీ పాదయాత్ర నీ నడకలోనే తెలుసుందిరా, నీ పాదయాత్ర ఎలా పాదయాత్ర సాగిస్తున్నావు అనేది. మాటలు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధిస్తే నీకు ఈరోజు పాదయాత్రలో డబ్బులు ఇచ్చి జనాల్ని మొబ్బెట్టి కొంతమందిని తోలి జై జై అనిపించుకుంటున్నావేమో, కానీ రేపు 24 ఎన్నికల తర్వాత నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు నీకు మరీ బుద్ధి చెప్పి మీ నాన్నకి మీ అబ్బకి నీకు బుద్ధి చెప్పి మరీ రాష్ట్రంలో మా అన్న విధంగా 175 స్థానాలకు 175 స్థానాలు కొడతామనే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. ఉలిందకొండ క్వారీలో పనిచేస్తున్న కంకర కార్మికులకు పనులు కల్పించాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీలను పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు డిమాండ్ చేశారు. కంకర కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని లేబర్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజిబాబు మాట్లాడుతూ, కంకర కార్మికుల యాజమాన్యంతో గతంలో చేసుకున్న ఒప్పందం ముగిసిపోయిందని, కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాలని వారు కోరుతూ యాజమాన్యులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, యాజమాన్యంతో చర్చలు జరిపి కంకర కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ 2వ తేదీ లేబర్ ఆఫీసర్లకు వినతి పత్రం అందజేయడం జరిగిందని, కానీ అధికారులు ఏమాత్రం స్పందించకపోగా కంకర యాజమానులు పనులు బంద్ చేసి దాదాపు 200 కుటుంబాలకు పనులు లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంకర మిషన్లను ప్రారంభించి వెంటనే కంకర కార్మికులకు పనులు కల్పించాలని, అలాగే వేతన ఒప్పందం చేసి కార్మికులకు వేతన ఒప్పందం ద్వారా పెరిగిన వేతనాలు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రోజురోజుకి నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర అవసరాలు పెరిగిపోతున్నాయని, దానికి తగ్గట్టు వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువులకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమంటే యాజమానులు మాత్రం పనులు బంద్ చేసి కార్మికుల పస్తులు ఉండే విధంగా చేసి ఏ రకంగా అయినా వారే పాత రేట్లకే పనిచేస్తానని ఆలోచిస్తున్నారని, అది సరైంది కాదని ఆయన అన్నారు. వేతనాలు పెంచేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ వినతి పత్రం స్వీకరిస్తూ మంగళవారం లోపల మీతో జాయింట్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని తెలియజేశారు. ఉలిందకొండ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు కంకర కార్మికులుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరికి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు జరుగుతుంది. 2020లో చేసుకున్న అగ్రిమెంటు డిసెంబరు నాటికి పూర్తయింది. కొత్త అగ్రిమెంటు కోసం యాజమానులకు అడిగినా, ఎన్నిసార్లు అడిగినా ఒప్పందం చేసుకోకపోవడంతో మాకు అగ్రిమెంటు కావాలని చెప్పి లేబర్ ఆఫీస్ దగ్గర
వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ బంద్ చేస్తారేమనే పేరుతో, కార్మికులు సమ్మె చేస్తారేమనే పేరుతో యజమానులే ముందుగా కంకర మిషన్లను బంద్ చేసి వీళ్ళకు ఉపాధి లేకుండా చేశారు. గత 20 రోజులుగా 200 కుటుంబాలకు ఏమాత్రం ఉపాధి లేకుండా పస్తులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే లేబర్ అధికారులు జోక్యం చేసుకొని వాళ్ళకు పనులు కల్పించాలని, అట్లాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొత్త వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈరోజు లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. లేబర్ ఆఫీసర్ గారు మంగళవారం రోజు మీకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు యజమానులు దిగివచ్చి లేబర్ ఆఫీస్ ద్వారా జరిగే చర్చల్లో కూడా పాల్గొని కొత్త వేతన ఒప్పందం చేసుకోవడంతో పాటు వాళ్ళకు పనులు కల్పించాలని చెప్పి సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన విధంగా మద్యాన్ని నిషేధించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత కోరారు. మద్యం సేవించి 30 ఏళ్లు నిండకుండానే యువత అకాల మరణం చెందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మద్య నిషేధ మరియు అక్బారీ శాఖ అధికారి మునిస్వామికి వినతి పత్రం అందజేశారు. తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టాలని వారు సంబంధిత అధికారులను కోరారు. మద్యపానాన్ని నిషేధించాలి. నాటు సారా కల్తీ మద్యం సేవించి 30 ఏళ్లు నిండకుండానే మద్యం కాటుకు గురవుతున్నారు, అకాల మరణం చెందుతున్నారు యువత. మద్యపానానికి బానిసరై అనారోగ్యం బారిన పడి వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం వారు అటు ప్రభుత్వం అధికారులు స్పందించి కల్తీ మద్యాన్ని నాటు సారాను విక్రయాలను పూర్తిగా రూపుమాపి కుటుంబాలు కూలిపోకుండా చూడాలని కోరుకుంటున్నాము. పేదల కుటుంబాల్లో మద్యపాన ప్రాణాలు తీస్తుంది. తాగుడుకు బానిసలై తీవ్ర అనారోగ్యం బారిన పడి యువతలు మృత్యు ఒడికి చేరడం సంఘటనలు ఈ మధ్యకాలంలో అధికమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోని వరల్డ్ గైనిక్ వార్డులో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి మరియు జాతీయ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆసుపత్రి చేయవలసిన వైద్యంపై సూపరింటెండెంట్ నరేంద్రరెడ్డి వివరించారు. డ్రిల్ మార్క్ కొరకు 20 బెడ్స్ సిద్ధం చేశామని, అడిషనల్ గా మరో 20 బెడ్స్ కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. వారి ఆధారంలో నిర్వహించబడింది. మాక్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈపీసీఎల్ లక్ష్మీపురం టీ పాయింట్ దగ్గర జరిగింది. ఇన్సిడెంట్ వచ్చేసి 10:13 జరిగింది. మనకు ఇక్కడికి అంబులెన్స్లో శతకాతులను తరలించడం జరిగింది. మనకు మొత్తము 13 శతకాతులను తీసుకురావడం జరిగింది. అందులో ఒకరు మృతి చెందారు, 4 గ్రీన్ జోన్లో ఉన్నారు, 7 ఎల్లో జోన్లో ఉన్నారు, రెడ్ జోన్లో ఒకరు ఉన్నారు. వాళ్ళలో రెడ్ జోన్లో ఉన్న వారికి చికిత్స చేస్తున్నారు. ఎల్లో జోన్లో ఉన్న 7 నలుగురికి ఫ్రాక్చర్స్ అయ్యారు, 3 బర్న్స్ ఉంటే వాళ్ళకి తీసుకున్నారు. ఇంకా గ్రీన్ జోన్లో ఉన్న 4 మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, వాళ్ళకి చికిత్స చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ మనము 20 బెడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా 40 బెడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ కోసం. ఇంకా ఎవరైనా శతకాలను తరలింపబడితే చికిత్స చేయడానికి ఇందులో భాగంగా దాదాపు 25 వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇందులో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, అనస్థీసియా, ఏఎన్టీ, పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే నర్సింగ్ సిబ్బంది దాదాపు 20 పారామెడికల్ ద్వారా ఎటువంటి ఆపత్తి లేకుండా వెంటనే షార్ట్ టైంలోనే నోటీసులోనే అందరం కూడా అప్రమత్తమే వారికి ఎటువంటి చికిత్స అయినా అందించగలము అనే భరోసా. చట్టసభల్లో 60% ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు జగన్ ఇచ్చారని కోడుమూరి ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. ఇంత చేస్తున్న జగన్పై టీడీపీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. లోకేష్ యువగలం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. నిజంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి గత 12 సంవత్సరాల నుంచి కూడా ఒంటరిగా పోరాడుతున్నారు. ప్రజలు నన్ను చూసి ఓట్లు వేయండి అని అంటున్నారు. ప్రజలు కూడా అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. దేవుడి ఆశీస్సులు కూడా ఏమి ఉన్నాయి అన్నగారికి. కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఒంటరిగా వచ్చారా? ఎవరు మాస్ లీడర్ కాదు కదా, చిన్న గల్లీ లీడర్ కూడా కలడు ఈ లోకేష్ నాయుడు. ఎందుకంటే ఆయన మాటలకి అసలు అర్థం కూడా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే ఆయనకి. ఏదో మీటింగ్ ప్రజల మధ్యకు వస్తేనే బండ బూతులతోనే తిరుగుతున్నారు, కానీ వేరే ఏమీ మాట్లాడలేదు ఆయన. అవయ నేను సరే మా నాన్న అయితే తప్పు చేసినాడు, మా నాన్న ఏం చేయలేడు, 14 సంవత్సరాలు సీఎంగా ఉండి నేను ఇవి చేస్తాను, నాకు దాన్ని చూసి ఓటేయండి అని అడగొచ్చు కదా ధైర్యంగా. ఇప్పుడు ఆయన యువగాలం పేరుతో ప్రజల్లోకి వచ్చినాడు, వాళ్ళ నాన్న భారీగా ఓడిచ్చినారు, 151 సీట్లతోని మేము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. మరి ఈయన వాళ్ళ నాన్న భారీగా ఓడిపోయినాడు, మరి ఇప్పుడు ఈయన వచ్చినాడు ప్రజల్లోకి, ఈ పప్పు నాయుడు ఈ లొకేష్ నాయుడు, ఇప్పుడన్నా మా నాన్న చూసి ఓట్లేయకుండా నన్ను చూసి ఓట్లేయండి నేను చేస్తాను ఈసారి వచ్చి అని చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పగలుగుతున్నాడు ఆయన. ఎంత మాత్రమైనా ఆ నియోజకవర్గం పోయేతలకి అక్కడ ఉన్న నాయకుని తిట్టాలా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని తిట్టాలా, అక్కడ నుంచి పాదయాత్ర ముగించాలా, ఇదే తప్ప వేరే కాన్సెప్టే లేదు ఆ యువగలానికి. ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు సచివాలయ పరిధిలో ఉన్న అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కల్లూరు మండలంలోని పెద్దటేకూరు గ్రామంలోని లేఅవుట్ మరియు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిడ్తూరు మండలంలోని పీర్ సాహెబ్ పేటలో సర్పంచ్ తన అనుచరులతో కలిసి బీసీ వడ్డేర కులానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటి మీదకు దాడికి వెళ్లిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తక్షణమే దాడికి పాల్పడ్డ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని వడ్డేర కులస్తులు డిమాండ్ చేశారు. వడ్డే మంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై పీర్ సాహెబ్పేట గ్రామానికి చెందిన పి చంద్రశేఖర్ రెడ్డి అనే సర్పంచ్ గారు ఈ యొక్క వడ్డెర్లపై దాడికి ప్రయత్నించడం అనేది చాలా హేయమైన చర్య. ఒక సర్పంచ్ పదవిలో ఉండి అతను 10 మందికి సేవ చేయాలే కానీ శ్రమజీవులైనటువంటి వడ్డెర్లపై దాడి అనేది మేము ఖండిస్తూ ఉన్నాము. మా వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి. ఎందుకంటే రాత్రి తాగి ఇంటిపైకి వచ్చి పి చంద్రశేఖర్ రెడ్డి మా వడ్డెర్లపై దాడి చేయడం అనేది ఎంతో ఏయమైన చర్య. ఇలాంటి చర్యల గురించి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయిస్తే వారు కూడా కేసు కట్టకుండా, మిడ్తూరు మండల ఎస్ఐ గారు కేసు కట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయమై మేము మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఈ విషయాన్ని మా వడ్డేర్లకు జరిగినటువంటి అన్యాయానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం మీద ఈ విషయాన్ని గురించి ఖండించాల్సి వస్తుంది. ట్రాక్టర్ మీద మిడ్తూరు నుంచి పిరుసాయపేటకు వెళుతున్న మార్గం మధ్యలో వెళ్తుండగా పిరుసాయపేట గ్రామ సర్పంచ్ పి చంద్రశేఖర్ రెడ్డి నా పైన ఏమిరా సైడ్ నేను వస్తున్నా అనే జ్ఞానం కూడా లేదా నీకు అని ననాక బూతులు తిట్టాడు. అసభ్యకరమైన పదాలతో నన్ను చెప్పుతో కొడుక లాగి సీట్ల డ్రైవర్ల నుంచి సీట్ల నుంచి లాగి చెప్పుతో కొట్టడం జరిగింది. అలాగే నన్ను ఇంకా ఏమైనా చేస్తారేమంటే నేను ట్రాక్టర్ ఆనే వదిలేసి నేను మిడ్తూరు స్టేషన్కు పోలీసులకు తెలపరిచినాను. నేను సార్ వాళ్ళకు సరేలే సార్ లేడు శ్రీశైలం వెళ్ళినాడు వచ్చినాక చెప్పిస్తామని చెప్పినారు సార్ వాళ్ళు కూడా. సరే నాకు లోపల కూర్చోబెట్టి నాకు రక్షణ కల్పించి మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళిపోమ్మా నువ్వు ఎస్ఐ సార్ గారు చెప్పినారు నాకు పొద్దున రమ్మా అని. ఇంకొక 40 మంది వ్యక్తులతోడిగా నా పైన దాడి చేయడం జరిగింది నా ఇంటి ముందరకు వచ్చి. నేను అలాగే వాళ్ళకు భయపడి నేను నన్ను చంపుతారేమని భయపడి నేను లోపల వాగిలేసుకుని ఉన్నాను. నేను రాష్ట్రంలో మన సీఎం వైఎస్ జగన్ కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని
నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందాలంటే టీడీపీ నాయకులు చెప్పినా లేదా పసుపు కండువా వేసుకునే వారికే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాల్లో ఉనికి చాటుకోలేని పరిస్థితిలో ఉండినారు. ఒక బానిస జీవితం బతుకుతూ ఉండినారు. వాళ్ళు ఎప్పుడు కూడా పల్లకి మోసేటోళ్ళే కానీ పల్లకి ఎక్కేటోళ్ళు కాదు అని చెప్పి ప్రతిదీ ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల వేదికల్లో ఇవే మాటలు మేము కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు వినే పరిస్థితి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఆయనకు పాదయాత్రలో బ్రహ్మరథం పట్టారు. లక్షలాది మంది ఆయనతో కలిసి రోజు నడిచారు. కోట్లాది మందితో ఆయన కలిశారు. ప్రతి ఒక్క సామాజిక వర్గము ప్రతి ఒక్క ప్రాంతము ప్రతి ఒక్క కులము మతము అతీతంగా ఆయనకు ఓట్లు వేశారు. కాబట్టి 151 ఎమ్మెల్యేలకు ఆయన సాధించగలిగినానంటే అది ఒక చరిత్ర. అంటే అంతే న్యాయం కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి నేను చెయ్యాలా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటున్నా. ఒకవైపు సంక్షేమంలో కూడా అదే రకంగా గవర్నెన్స్ ఇచ్చి ఈరోజు రాజకీయ పరంగా ఒక ఎమ్మెల్సీ సీట్ రావాలంటే 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు 100 కోట్ల వరకు అమ్ముకునే పరిస్థితులు ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంతకుముందు పార్టీలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు డాక్టర్ మధుసూదన్ నామినేషన్. పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంపీ ఉలిందకొండ కంకర కార్మికులకు పనులు కల్పించి ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసు ముందు ధర్నా. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు 60% పదవులు ఇచ్చిన మాటను నిలుపుకున్నారన్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.